గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ ఎస్ఎల్వి ఇంగ్లీష్ మీడియం స్కూల్ తెలుగు ఆన్లైన్ క్లాసులకి స్వాగతం పదో తరగతి పాఠ్యాంశంలో ఆరో పాఠమైనటువంటి శతక మధురిమ అనే పాఠ్యాంశంలో కంఠస్థ పద్యం అయినటువంటి స్థిరతిర ధర్మవర్తన అనే పద్యం ఈరోజు మనం తెలుసుకుందాం స్థిరతిర ధర్మవర్తన ప్రసిద్ధికి నెక్కినవాణి నుక ముష్ఠరుడు అతి నీత వాక్యములుగాదని పల్కిన అమ్మహాత్ముడు గోరింత వహింపడయ్యడా పూర్ణ సుధాపయోదిలో నిగురుచు కాకి రెట్టయిడినందున నేమి కొరత భాస్కరా దీని యొక్క ప్రతిపదార్థం చూద్దాం భాస్కర ఓ సూర్యుడ ఒక ముష్కరుడు అంటే ఒక దుష్టుడు అంటే ఒక నీచుడు అనమాట స్థిరతిర ధర్మవర్తన మిక్కిలి స్థిరమైన న్యాయ ప్రవర్తన చేత ప్రసిద్ధికి నెక్కిన వాణిని పేరు పడిన వాణిని అతి నీత్యవాక్యములను మిక్కిలి హీనములైన మాటల చేత కాదు ప్లస్ అని తిరస్కరించి పలికినన్ మాట్లాడినా అయ్యడన్ అంటే ఆ ప్లస్ ఎడన్ అయ్యడన్ ఆ సమయమందు ఆ మహాత్ముడన్ ఆ గొప్పవాడును కొరతన్ లోపమును వహింపడు పొందడు ఎట్ల నేన్ అంటే కాకి కాకి అరుగుచున్ ఆకాశం నుండు ఎగురుతూ అకుంఠిత పూర్ణ అంటే ఏంటి అడ్డు లేని నిండినదైన అమృతం వంటి సముద్రములో రెట్టయిడినందు పక్షి మూలము వేసినంత మాత్రము చేత ఏమి కొరత ఆ సముద్రంగా వచ్చిన లోపం ఏమిటి ఇది దీని యొక్క ప్రతిపదార్థం దీని యొక్క భావం చూద్దాం ధర్మ ప్రవర్తనతో పేరు పొందిన మానవుడిని ఒక నీచుడు మిక్కిలి నీచమైన మాటలతో తిరస్కరించినంత మాత్రము చేత ఆ ధర్మాత్మునికి లోపమగలదు ఇప్పుడు ధర్మం తెలిసిన వ్యక్తి ఎంతో మంచి పేరు ప్రక్షత పొందిన వ్యక్తిని ఒక నీచుడు ఒక దుర్మార్గుడు ఏదో వాడిష్టం వచ్చినట్లు మాట్లాడాడు అనుకోండి అతని యొక్క విలువ ఏమైనా తగ్గిపోదా ఏమీ తగ్గదు ప్రపంచం మొత్తం కూడా ఆ వ్యక్తి చాలా మంచివాడు 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 అంటుంది కానీ ఒక దుర్మార్గుడు మాత్రం ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడంట అలా మాట్లాడినంత మాత్రాన ఆ వ్యక్తి యొక్క విలువ పడిపోతుందా పడదు దానికి ఉదాహరణ చూడండి ఒకసారి అలా చెప్పాడు అమృత సముద్రము మీదగా ఎగిరి వెళ్ళి కాకి ఆ సముద్రంలో రెట్టె వేసినంత మాత్రము చేత ఆ సముద్రంకి ఏమీ లోపము రాదు కదా ఎంత అంత చక్కెరించాడు ఇప్పుడు సముద్రం మీద కాకి ఎగురుతూ ఉండగా ఆ సముద్రంలో కాకి రెట్టేసిందట కాకి సముద్రంలో రెట్టేసినంత మాత్రాన సముద్రం యొక్క విలువ పడిపోతుందా ఆ సముద్రంకి ఏమైనా లోపం వస్తుందా ఆ సముద్రంలో వాటర్ ఏమన్నా రెట్టేసినంతలో తేడా వస్తుందా సముద్రం అంటే మహా పెద్ద సముద్రం ఆ సముద్రంలో కాకి రెట్టం చిన్న ఎత్తే మాత్రం ఆ సముద్రంకి ఏమైనా లెక్క ఉంటుందా ఎలాంటి లెక్క ఉండదు ఎలాంటి లోపము రాదు అలాగే మహాసముద్రుడు లాంటి వాడు ఎవడెక్కడ ధర్మ ప్రవర్తన పొందిన వ్యక్తి అలాంటి వ్యక్తిని ఎవడో ఒక ఒక నీచుడు ఒక మాట అంటే అతని విలువ ఏమైనా తగ్గిపోతుందా తగ్గదు అలాగా వి ఆ ధర్మ ప్రవర్తనని సముద్రంతో చాలా చక్కగా పోల్చాడనమాట ఓకే చిల్డ్రన్స్